ఒకే శ్రీ మహావిష్ణువు యొక్క రెండు స్వరూపాలు కలుసుకుని మాట్లాడటం. సాధారణంగా విష్ణువు అవతార స్వీకారం చేస్తారు. దేని కొరకు అవతార స్వీకారము అంటే ఆయనే చెప్పుకున్నారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఆయనని మాంసనేత్రంతో ఒక రూపంతో చూడకుండా ఉండలేమని ఆర్తి చెందినటువంటి మహాభక్తుల యొక్క కోరిక తీర్చడానికి ఒక రూపాన్ని పొంది ఈ లోకమునందు ఆవిర్భవిస్తాడు. కిందకి దిగి రావడాన్ని అవతారము అంటారు. అనేకమైనటువంటి రూపాలు పొందాడు భక్తుల కోసం. భక్తుల కోసమని చెప్పి అవతార స్వీకారం చెయ్యడం అన్నది మొట్టమొదటి లక్షణం. అనుషంగికం, ఆ భక్తుల్ని ఎవరు వేధిస్తున్నారో అటువంటి వారిని చెనకడం. కాబట్టి ధర్మమును నిలబెట్టడానికి, అధర్మాన్ని పడగొట్టడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. అలా అవతార స్వీకారం చేసినటువంటి విష్ణువు యొక్క రెండు అవతారములు ఒకేసారి కలుసుకుని ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం అన్నది రెండు ప్రధానమైన సందర్భాలలో సంభవించింది. ఒక్క వెంకటేశ్వరావతారంలో మళ్ళీ వెంకటేశ్వరుడు ఆదివరాహస్వామితో సమావేశమయ్యాడు. దీన్ని చూడడానికి మనం కాదు, 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడ్డారు. అది కూడా ఆ కలుసుకున్నటువంటి సందర్భం, ఆ కలుసుకున్నటువంటి సన్నివేశం చాలా విచిత్రమైంది. ఆయన భూదేవి చెవిలో ఏదో చెప్తున్నట్టుగా ఉంటుంది. ఆయన ఇలా ఉంటారు, వక్షస్థలం మీద ఇలా అడ్డంగా భూదేవి ఉంటుంది. ఆ భూదేవి యొక్క చెవి ఆయన నోటి దగ్గరికి వస్తుంది. ఏదో ఏకాంతంలో భర్త భార్యని పిలిచి చెవిలో ఏదో చెప్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ స్వరూపం. చాలా గొప్పగా ఉంటుంది. అసలు అక్కడికి వచ్చినటువంటి శ్వేతవరాహమూర్తి భార్యని అలా ఎందుకు కూర్చోపెట్టుకోవలసినటువంటి అవసరం కలిగింది అన్నదాని మీద వ్యాసభగవానుడు స్కాంద పురాణంలో అత్యద్భుతంగా మాట్లాడాడు.